తరబడి బ్యాంకింగ్ రంగంలో సేవలందించిన తాము రిటైర్ అయిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ మాజీ ఉద్యోగులు. 7 బ్యాంకుల విలీన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందంటున్నారు ఎస్బీఐ రిటైర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతకృష్ణారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపెక్స్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి తాము న్యాయం కోసం పోరాడతామంటున్నారు మరో మాజీ ఉద్యోగి రోహిణీరావు. దిస్ మీటింగ్ ఈస్ కండక్టెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ సో మెనీ ఆఫ్ ది రిటైరీస్. ది మేజర్ ప్రాబ్లమ్స్ కేమ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ అసోసియేట్ బ్యాంక్స్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్ 1 April 2017 దే హ్యావ్ ఎక్వైర్డ్ 5 అసోసియేట్ బ్యాంక్స్ and before that 2 associate banks were already acquired by them, State Bank of Indore and also State Bank of Saurashtra. So purpose of this meeting is that we had to take to the legal course because the existing facilities are denied to us. Okka అసోసియేట్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ మాత్రమే లీగల్లీ ఫైట్ చేయాలంటే పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ 7 అసోసియేట్ బ్యాంక్స్కి కామన్. Our fight is against the State Bank of India not giving us the due justifiable remuneration. దాని గురించి విడివిడిగా కోర్టులకు వెళ్ళడం కంటే మా సమస్యలు ఒకటి కాబట్టి 7 రిటైరీస్ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక అపెక్స్ ఆర్గనైజేషన్ కనుక తయారైతే వాళ్ళు కోర్టుకు వెళ్తే మేమందరం వాళ్ళని సపోర్ట్ చేయొచ్చని మా సార్.